పెద్దగా గెస్ట్ ఇవన్నీ వదిలేస్తే టైటిల్ బాగా యాప్ట్ అనమాట. మొన్న నేను ఇంకా స్టూడెంట్లాగా ఫీల్ అవుతుంటాను రోజు, ఎందుకంటే చాలా మిస్ అయ్యే పదం అది. సడన్గా 28 ఏళ్ళు వచ్చేసారు బాబు అని చెప్పి అప్పుడప్పుడు చాలా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే మ్యాక్సిమం యూజ్ చేసిన ఎక్స్క్యూజ్ అది, ట్రాఫిక్లో పోలీసులు పట్టుకున్నప్పుడు అండ్ కాలేజ్లో ఏదో తిట్టింగర్ పని చేసినప్పుడు, గణేష్ని మరిచినప్పుడు, లేట్ నైట్ మొత్తం బ్యాండ్ కొట్టినప్పుడు పోలీసులు వచ్చి ఏంద్రా ట్వెల్ అవుతుంది ఎందుకు గుర్తురు, 3 సార్లు చెప్పినా మీకు ఇప్పటికి ఆపమని, ఇంకా ఆపరా మీరు అంటుంటే సార్ స్టూడెంట్ సార్ మేము ప్లీజ్ సారీ సార్ అంటుండే. సో అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఇది. సో ఫస్ట్లీ టీజర్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. నేను నిన్న సాయంత్రం నాంది సతీష్ గారు వచ్చి అడిగినప్పుడు కూడా వచ్చినందుకు ఈజీగా మూమటవాడు నేను యాక్చువల్ ఓకే చెప్పేస్తుంటా. అండ్ కాంటెంట్ మెయిన్, నాకు కాంటెంట్ చాలా నచ్చింది అండ్ ఐ థాట్ లైక్ ఐ షుడ్ డూ మై పార్ట్ అనిపించింది. సో ఐ వాంటెడ్ టు లాంచ్ దిస్ సాంగ్. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి గణేష్ కొంచెం 2 ఇంచులు తక్కువ ఉండే కదా నువ్వు నాకు పరిచయం ఉన్నప్పుడు, అప్పటికి 2 ఇంచులు వేసుకొచ్చాయి ఇంకా సరిపోట్లే. సో నేను మనోడు కలిసి జుంబా క్లాస్ ఉండేది, ఒక 80% గర్ల్స్ ఉండేటోళ్ళు, ఒక 10% బాయ్స్ ఉండేటోళ్ళు క్లాస్లో, నేను గణేష్ ఇంకొక 2-3 బాయ్స్ ఉండేటోళ్ళు అంతే. సో పర్లేదు మనకి తోడుందనుకుని నాకు ఆ టైంలో ధైర్యం ఇచ్చిండు. సో జుంబాకి వెళ్తుండే అప్పుడు మేము, అండ్ తర్వాత జిమ్లో కలుస్తుండే, దాని తర్వాత ఆవాస టెరస్ మీద కలుస్తుండే, రకరకాల చోట్ల యూస్ టు బంపిన్. సో మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత ఫీలింగ్ సో గుడ్ బ్రదర్, బికాజ్ యూఆర్ డూయింగ్ కాంటెంట్ విచ్ ఈస్ లైక్ యూఆర్ ట్రయింగ్ టు డూ సమ్ కంటెంపరీ స్టఫ్. ఎందుకంటే నేను కూడా అట్లా స్టార్ట్ చేసినోడ్నే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్, అండ్ ఫిల్మ్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అండ్ సినిమా టెక్నీషియన్స్ కూడా ఎవరు లైక్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్. కత్తిచ్చింది మా డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు. ఇప్పుడు నేను ఆయన సినిమా చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ నుండి షూటింగ్కి వెళ్తాము. మా డిఓపి గారు అన్న అనితన్న కూడా ముగ్గురం కలిసి ఇక్కడ నుండి యాక్చువల్ వెళ్ళిపోతాం డైరెక్ట్ లొకేషన్కి.